మాటల చేతనే దేవతలు గౌరవించి వరాలిస్తారు. మాట బాగున్న వాడికి లోకం అంతా మిత్రుడే, మాట బాగుండని వాడికి లోకం అంతా శత్రువే. వాడు ఎంత మంచివాడైనా కానివ్వండి, మాట బాగుండదు అనుకోండి, ఎవరు ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని పిలవడానికి, 10 మందిలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఏమి చెయ్యకపోయినా మంచి మాట మాట్లాడాడు అనుకో చాలు, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాజకార్యము, ఇటు సుగ్రీవుడు చెయ్యవలసిన అంగదుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం అస్థిరచిత్తాహి కపయో హరిపుంగవ నా జ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారాం వినాత్వయ. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారో చూడండి. నిత్యం అస్థిరచిత్తాహి కవయో హరిపుంగవ, ఓ అంగద, నువ్వు వీళ్ళందరినీ నమ్ముతున్నావు, స్వయం ప్రభాబిలంలోకి నీతో వస్తారని. వీళ్ళు వానరులు కాబట్టి వీళ్ళు చపల చిత్తులు, వీళ్ళు ఒకలా ఉండరు, వీళ్ళ మనస్సు చాలా తొందరగా కదిలిపోతుంది. వీళ్ళు సహించలేనటువంటి ఒకటి వీళ్లలో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావంటే సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దు అంటున్నావు. కానీ నీతో నేను ఒక సత్యం మనవి చేస్తున్నాను, పుత్రదారాన్ వినాత్రయ, వీళ్ళు వీళ్ళ యొక్క బిడ్డల్ని భార్యల్ని విడిచి ఉండలేరు. స్వయం ప్రభాబిలంలోకి వెళితే ఏమవుతుంది, బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి, వీళ్ళు బ్రతికి బరువు అవుతారు. ఎందుకో తెలుసా, వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే వీళ్ళ భార్యలు వీళ్ళ బిడ్డలు వీళ్ళకి గుర్తొస్తుంటారు. వీళ్ళు అస్తమానం వీళ్ళ భార్యల్ని తలుచుకుని పిల్లల్ని తలుచుకుని అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారు, పాపం మేము ఏమైపోయామో అని బెంగ పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళని ఏం చేశాడో ఏమిటో, మేము ఇక్కడ హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, కానీ మేము కనపడక అక్కడ వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఇలా బతికే కన్నా చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది, వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతే పోయారని ఒకటే మాట, వాళ్ళన్నా సుఖంగా ఉంటారు, అంతేగాని ఇక్కడ మనం బతికుండి ఏమిటి సాధించామని కట్టుకున్నది, పిల్లలు అక్కడ ఏమైపోయారో అని వీళ్ళందరూ మాట్లాడడం మొదలెడతారు. బతికుండి నీ వెనక ఉండి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే అది నీ నాయకత్వానికి కళంకం అవుతుంది, వీళ్ళకి నీ మీద నమ్మకం సడలిపోతుంది. తీసుకొచ్చి మమ్మల్ని స్వయం ప్రభాబిలంలో పెట్టాడు, ఈ చావేదో ముందుకెళ్ళి సీతమ్మని వెతుకుతూ చచ్చిపోయినా కూడా వదిలిపోయేది, రాచకార్యం చేశామన్న మర్యాదన్నా దక్కేది, ఇక్కడ ఎందుకు ఉండిపోయాం అంటారు. ఈ మాటలు ఆయన అంటారా, అనరు. ఎంత చక్కగా అన్నారంటే నిత్యం అస్థిర చిత్తాహి అన్నారంతే. వీళ్ళు చించిన మనస్కులు, వీళ్ళ మనస్సు ఇవాళ ఓ అంటుంది స్వయం ప్రభావిలంలోకి వస్తారు, ఆ తర్వాత కదిలిపోతారు. వీళ్ళు ఒక మాటకి కట్టుబడి ఉండలేరు. మనస్సు యొక్క అసలు మనసుకే చాలా చాంచల్యం, అందున తొందరగా అది ప్రతిపాదించేటటువంటి విషయములకు వశుడైపోయేటటువంటి స్థితి అవతలవాడికి ఉంటే, అంటే ఎన్నడూ మనసు చెప్పిన దానికి ఎదురు తిరిగి నువ్వు ఇలా చెప్తున్నావేమిటనగా అని అడగగలిగిన ప్రజ్ఞ వాడికి లేదనుకోండి, మనసు చెప్పింది వినడం ఒకటే ఆయనకి తెలుసు అంతే. అటువంటి వాడు నీ వెనక ఉండి ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది, వానరుల మీద నమ్మకం అంగదుడికి సడలింది, అంగదుడి మీద నమ్మకం వానరులకి సడలింది. నిజమే ఇలా అంటున్నాడు కానీ లోపలికి తీసుకెళ్లి బతకండి అని చెప్పి మనకు అన్నం పెట్టి శుభ్రంగా స్వయం ప్రభావిలంలో తేనె దొరుకుతుంది, పళ్ళు దొరుకుతున్నాయి, తినండి, తాగండి, వ్యాయామం చేయండి అంటే దేనికి మనం బతికుండి, భార్య పిల్లలు కనపడినప్పుడు. నిజమే ఏమిటి అలా అంటాడు ఏమిటి అంగదుడిని వానరులకి, వానరులు నిజమే నేను నమ్మడానికి వీల్లేదని అంగదుడికి. ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చిందా లేదా, ఒక్క మాటతో భేదాన్ని ప్రయోగించారంటే వీళ్ళందరూ ఒక మాట మీద ఉండకుండా ఉండేటట్టు చేయగలిగారంటే ఇప్పుడు ఇది కాదులేండి ఇంకో ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట. ఇది ఆయన ప్రజ్ఞ. ఆంతరమనంది ఏమిటి, ఎందుకు ఈ భేదం కల్పించడం, వాళ్ళందరి చేత ఒక మంచి పని చేయించడం. ఏమిటా మంచి పని, రామకార్యం మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళ ఎందు అంకురింప చేయడం. అలా జరుగుతుందా లేదా అది పక్క పట్టండి, కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, విగృహ్యాసనం విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్మీత దుర్బల
ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది, ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది, కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభమవుతుంది. నేను నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తులు ఉరకలు వేస్తూ ఉంటుంది, మంచి యవ్వనంలో కదండి చేరుతారు. అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా మంచి ఆయనైనా అని ముందు ప్రశ్న వస్తుంది ఎక్కడో ఒక చోట వెయ్యగానే. ఏం పర్వాలేదండి చాలా మంచి ఆయన అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో అలాంటి ఇలాంటి వాడు కాదండి, ఓయ్ ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించాడు, ఒకవేళ నిత్తులు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్ లో టైం తీసి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు, అంత నియంత అన్నాడు అనుకోండి ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడితో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలు పెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళినా ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటాడు. వీడు లోపలికి చేరేస్తాడు, నిన్న గాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది, నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు, ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పటి, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో. ఏమిటి అన్నాను, ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతను అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు, నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పనిచేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు, ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది, స్థానబలిని అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో. ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వు రేపు పొద్దున్న అధికారి కావచ్చు కానీ నీ మీద అంటూ ఓ అధికారి ఉంటాడు, అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది, కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. నేను ఆ తర్వాత అలా ఉండడం చేత కాక దెబ్బతిన్న 100 మందిని చూశాను, ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎంతనో చూశాను నేను. నేను అప్పుడు అనుకున్నాను, గురి నాకు అమృతపు చుక్కనే పోశాడు ఆయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు, అందుకే శ్రీరామాయణం అమృతం అండి, అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలీన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహీత దుర్బల. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు, బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బ్రతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు, నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడు ఉన్నాడు, నువ్వు వీళ్ళని రక్షిద్దాం వాళ్ళ నుంచి నిన్ను రక్షించకుందాం అనుకున్న నీ ప్రయత్నం
వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించడం కాదా? రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ మూడు లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా? చెప్పని పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా? నువ్వు దాక్కో స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి. ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు. అంటే రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఒకటి, సుగ్రీవుడికి కోపం వస్తుంది. రెండు, దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభావిలంలో జీవితం కోసం దాక్కున్నాను కాబట్టి రాముడికి కాదు కోపం వచ్చేది. రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్ళు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుందనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుడు అన్నది ఎవరు? లక్ష్మణుడు. చిట్ట చివరి ఏమన్నారు, మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నాడు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభాబిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. ఏం చేమాం మన్యసే ధాత్రీం ఏతద్ బలమితి శృతం ఏతద్ లక్ష్మణ బాణానాం ఈషత్ కార్యం విధారణే. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో, ఈ స్వయం ప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. ఎందుకు పైకి రావో చూస్తాను. అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుతాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్ మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్నే మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను మీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకు వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి, మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యము నీ చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు. ధర్మార్థ సమన్వయం లేని కామ ప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనిషి జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి, గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి. తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పింది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట, ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏమంటుంది, అబ్బా ఏ మళ్ళీ నుంచి కాక ఇదేం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం వచ్చేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలు మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, మళ్ళీ మారు వేయించుకోండి. నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్కెర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? సుఖము వస్తువు ఎందు లేదు, మనసు ఎందు ఉంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసే సూదు మారుతూ ఉంటాయి, అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి
సంసారమనందు ఉండేది. ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు, ఏది సుఖం? రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్న వల్ల వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కొడుకు దెబ్బలాడాడని కాశీకి వెళ్ళేవాడే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన భక్తి పూర్తి అయిపోయి వెళ్ళిన వాడు ఏం కాదు, కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనపడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎవడో కూపుతున్నాడు అంటాడు, ఎవడో ఒక ఆయన రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు. మళ్ళీ అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడన్నది మీకు అనవసరం. ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిగా ఉంటాడు. గాలి ఇదిగో ఈ మల్లెపూల దండ నుంచి వస్తుంది, సువాసన వస్తుంది. ఇదిగో ఆ గాలి ఇలా వస్తుంటుంది, సువాసన వస్తుంది. అదేం పొంగిపోదా గాలి, అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని నుంచి వెళుతుంది. అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసన ధనం ముప్పు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలి కొంచెం ముందుకు ఎడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది. ఏం బెంగెట్టుకోదు, ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి వెళుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడు ఎవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టం ఉంటుంది. సరే, అది వేరే విషయం. కాబట్టి కానీ నా మనవి ఏంటంటే, గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, ఇంకెంతమంది ఏంటి చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు, అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లి పీటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు, ఒక్కొక్కరు వస్తారు పదవీ విరమణ చేసేస్తారు, ఇంకోటి ఆ పదవిలో తెలుస్తుంటారు కదా. అలా సీటదే కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి, ఇదిలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ, ఇవి మారిపోతుంది, ముడతలు పడిపోతుంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తదా సర్వా స్వస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమాన మహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు, భార్యతో కలిసి వానప్రస్థానంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు ఇచ్చిసాం తాళం చెవులు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షను, ఈ దిక్కుమాలిన గోళ ఎన్నాళ్ళు ఉండదు. ఈ శరీరం పడిపోతుంది, ఏదో పెట్టింది కోడలు తిని చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో అయిపోయి ఈశ్వరుడు గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు, ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు, బట్ట మార్చేస్తాడు. అంటే ఇక ఇది దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్టు, దగ్గొస్తే మందేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలేస్తే నాలుగిళ్ల ముందుకెళ్ళి భవతి విక్షాందీహి అంటాడు, దున్నపోతులా ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు, ఏదో కబళం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమిలిపట్నంలో, ఆయన కొండ నుంచి వస్తారండి ఆయనకు ఆకలిస్తే అన్నారు. నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను,
ఆయన ఆవుడు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలం. వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది. ఆ పిండి ఆయన కొద్దిగా కూర్చుని అక్కడ మంచినీళ్ళుంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజున నాతో మాట్లాడారు. అది వేరే విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు. ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు. అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది. తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గిలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రీని వేసేచ్చ. చాలా గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంక నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాం పుత్రీ నివేశ్యచ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి రే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది నేను మీకు బరువు అవుతాను, మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలు అనిపిస్తుంది మీకు, కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర శంకర భగవత్పాదులు అంటారు చెట్టు తొర్రలున్నాయి పర్వత గుహలున్నాయి ఇంకా నీకు ఆవాసం ఏమిటి, ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడు అంటారు. కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రీ నివేశ్యచ భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్థంలో తపసా షడ్రిపూన్ జిత్వా తపస్సు చేత 6 శత్రువుల్ని జయించి తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా ఆ సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకి వచ్చిన వారే. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారే. మహానుభావుడు శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది, కానీ వారు వివాహం చేసుకున్నవారు కాదు. బ్రహ్మచర్యం నుంచి పీఠ అందులో కంచి పీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం. అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామి వారు మహానుభావుడు ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు. వాళ్ళు కారణ జన్ములు, వాళ్లతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు. కొంతమంది కారణ జన్ములు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ గుహని. కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకుని బ్రతకగలనని నువ్వు అనుకోకు, కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకుని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు అంటే నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటామంటున్నావు స్వయం ప్రభావిలంలో. నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరాడని మర్చిపోతున్నావు. ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం. నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు. అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే, శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు, నేను ఎందరో పెద్దల్ని చూశాను, నేను అటువంటి అధికారిని ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు, పేర్లు చెప్పడం బాగుండదు, వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి ఎందు ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి, 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు, వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం, 24 బీజాక్షరాలకు వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్క. అంతే రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానమును చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది, బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది.
కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది, ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం శ్రీరామాయణం అనేటటువంటి ఒక మాలామంత్రమే అనుకోవచ్చు నేను. అంత గొప్ప కలిగినది. అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను, శ్రీరామాయణంలో కొన్ని కొన్ని కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని మీరు విడిచిపెట్టకూడదు. వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువు గారి మాటకు అంత గొప్పతనం ఎక్కడొస్తుంది? ఆయన బుద్ధి ప్రచోదనం, ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత విలువ వచ్చింది. అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు? బాగా చదవాలి. ఏవో పనికి మాలినవి కొన్ని కొన్ని మాటలు ఉండొచ్చు. పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు. మీరంతా శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి ఉంటుంది. మీరు చదువుకోవాలి, మీరు చదువుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు తరువాతి తరాలని ఉద్ధరించగలుగుతారు. ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి? నేను మీతో యథార్థం చెప్తున్నాను. అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో. అందుకే గృహస్థు ఎప్పుడూ బిడ్డలతోటే భోజనం చేయాలి. బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు. మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి, ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే, అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి ఆరో వంతు మనసు అది కూర్చుంటుంది రామాయణం. మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి, వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు. కాబట్టి నేను అస్తస్తమానం మళ్ళీ ఏదో దాని పేరెత్తుతున్నాను ఎందుకు, ఈయనకి ఏదో పెద్ద క్రోధంలా ఉంది వాటి మీద అనుకుంటారు. కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి, నాకేం క్రోధం కాదు. కాకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ వస్తువు తప్పు ఎప్పుడు ఉండదని చెప్తుంటాను. వస్తువు వస్తువుగా తప్పేం ఉందండి, తప్పేం లేదు. ఒక యానిమల్ ప్లానెట్లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇవాళ ఇప్పుడే చూడొచ్చు. సింహాచలంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా. ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు. అది వస్తువు దోషమని మీరు ఇప్పుడు అనుకోవద్దు. వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది. తప్ప మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది. అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు. అందుకని నేను దీనికి వ్యతిరేకం కాదు. నేను అలా ఇప్పుడు టీవీకి కోటేశ్వరారి వ్యతిరేకం అని అనకండి, నేను అలా కాదు. నేను చూస్తాను టీవీ, కాకపోతే బీ సెలెక్టివ్ కదా, అంతకన్నా అక్కర్లేదు దాని గురించి. కాబట్టి స్వామి హనుమంటారు, స్మరం తత్పుత్రనారాణ నిత్యోద్విగ్నా బుభుక్షిత ఖేదిత దుఃఖశయ్యావి త్వాం కరిష్యంతి పుష్టత. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా తింటారు, పనేముంది, చక్కగా తినేస్తారు, తినేసి పడుకుంటారు. మరి ఏం చేయాలి? ఇంకా వ్యవహారం ఏముంది? కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, లేచి ఏం చేయాలి? అలాగే దొల్లుతూ ఉంటాడు. లేచి ఏం చేయాలిరా ఇప్పుడు నేను అంటాడు, ఒకటి చూడండి లేవడం, అలా పడుకుని ఉంటాడు. పడుకుంటే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి? మా ఆవిడ ఏం చేస్తుందో అని అక్కడ మొదలెడతాడు. ఇక నే బయలుదేరేటప్పటికి వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు, పాపం ఏమైందో అని వీడు అంటాడు. ఆఖరికి ఏం చేస్తారో తెలుసా? అంగదా వీళ్ళందరూ కలిసి ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఏమో సీతమ్మ జాడ దొరికిండేదేమో, మనందరం కుటుంబాలతో ఉందేమోమో అని మొదలుపెట్టి రెండో కోణం మొదలుపెట్టి త్వాం కరిష్యంతి పుష్టత, నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు, నీదే తప్పంటారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు. వీళ్ళందరినీ నువ్వు రక్షించామనగానంటే స్వయం ప్రభావిలంలో గెలిపోతే బతకడం అనుకుంటున్నావా?
క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా, ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం. ఓకే, అది చాలా చిన్న విషయంలా కనిపించచ్చు, ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం, మిగిలిన వాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది. కాబట్టి ఖేదితా దుఃఖ శయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠత, నీవు వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు. సత్వం హీన సుహృద్భిశ్చ హిత కామైశ్చ బంధుభి తృణాదపి భృషోద్విఘ్న స్పందమానా భవిష్యసి. వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున, వీళ్ళందరూ ఏం మొదలు పెడతారంటే ఫోన్ లేరా ఏదో ఒకటి కిష్ కిందకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, వెళ్ళిపోగానే సుగ్రీవుడిలో పట్టించుకోడు, ముందు కిష్కిందలోకి వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోసారి భార్య బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుకనే ప్రభు తప్పైపోయింది అంగదుడు ఇలా అన్నాడు ఆ రోజున మా బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం, ప్రభు ఆజ్ఞ మేమించి అమ్మాట అప్పటికి ఎవరా దాయినే కదా ఎదురుకుందాం అన్నవాడు, ధిక్కరించలేం వెళ్ళాం, క్షమించినా మీరే మమ్మల్ని చంపేసినా మీరే, మీరు ఏం చేసినా మేము సిద్ధమని కాళ్ళ మీద పడిపోదాం, ఇంతమంది వెళ్ళి పడిపోతే ఎవరు రక్షిస్తే రక్షిస్తారు, మహా అయితే ఖైదులో పారేస్తారు, కనపడుతుంటారు కదా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా, వీళ్లలో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెడతాడో జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కనే మిగులుతానేమోనని నీలో భయం ఉద్విగ్నమై గడ్డి పరక కదిలినా అడిగిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది, సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలు పెట్టిన భయం గడ్డి పరక కదిలినా భయపడే స్థితికి వస్తావు, అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పరివసానం. కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు. అస్మాభిస్తుగతం సార్థం వినీత అదుపస్థితం అనుపూర్వ్యాప్తు సుగ్రీవో రాజ్యేత్వాం స్థాపయిష్యతి. చక్కగా మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి మేమిలా స్వయం ప్రభా బిలంలో చిక్కుపడిపోయాం, ఈ కారణం చేత సీతమ్మ జాల తెలియలేదు, కాలం ఇందుకని దాటిపోయింది అని మనం చెప్తే ఒక్కనాటికి సుగ్రీవుడు మనని చంపడు. చంపడమే ప్రధానంగా చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు, వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు. దాహంతో ఆకలితో వెళ్ళాం, వెళ్లకుండా ఉండలేంగా, అది శరీరానికి ప్రాథమిక అవసరం, అన్నం పెట్టాలి నీళ్లు పోయాలంటే చచ్చి ఉరుకుంటుంది, అది ఉంటే కదా వెతకడం. సీతమ్మనందుకు వెళ్ళాం బిల్లంలోకి, ఆవిడే చెప్తోంది వెళ్ళిన వాడు బయటికి రావడం కుదరదు, ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ లేకపోతే మనం బయటకు వస్తామా, ఎందుకు చంపుతానయా సుగ్రీవుడు, నువ్వు బాగా ఆలోచించు. మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు, మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు, తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. కొంత కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకి ఏం చెప్పారో అదే, అంతకన్నా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నాయి. ఆయన అన్నారు చూసారా, వీళ్ళు తినేసి పడుకుంటారు ఇంకా పని ఉండదు, ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది, తిని పడుకుని ఉండిపోతే, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు సముద్రం మీద వాయేజ్కి వెళుతుంటారు వాళ్ళు సముద్రంలో, సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి, మీరు ఎప్పుడన్నా మెరైన్ ఇంజనీర్స్ అని ఇక్కడ వస్తారు రెండు మూడు రోజుల్లో ఒక ఆయన సుబ్బారావుని ఆయన అడగండి, వేసే శిక్ష ఏమిటో తెలుసా, ఒక వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు, ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు. సముద్రం మీద ఆయనకి ఏమి పని ఉండదు, ఆయన ఎవ్వరూ పలకరించరు, డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్కి సంతకం పెట్టేయడం, చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టు ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టు వేసి పెడతారు, ఓ రోజున చక్కగా పూరి వేసి పెడతారు, తినేయడం. ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో, ఆ సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోడం. అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నిద్రపట్టదు. సముద్ర ఘోష వింటూ
అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే వారం రోజులు ఆ శిక్ష వేస్తే 3 రోజులు అయ్యేటప్పటికి ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. వాడి జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండి. మెరైన్ ఇంజనీర్స్ యూజువల్గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు. హనుమ ఆనాడు చెప్పినదే ఇప్పుడు వచ్చి ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి. ఏదో చెప్పారు కదా అని చెప్పినట్టు చేయడం ఇప్పుడు ప్రయోజనం కాదు. ఏదో నాకు వెనకటికి ఒక ఆయన చెప్పారు, ఏమిటో ఇవా నాకు రామాయణం వింటే ఇలాంటి గుర్తొస్తుంటాయి. మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు, చనిపోయి కొంతమంది ఉంటారు, ప్రాణాలతో కొంతమంది ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా, కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్న వాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే పిఓడబ్ల్యూ అంటారు, అంటే పిడబ్ల్యూఓ ప్రిజనర్ ఆఫ్ వార్ అని. ఈయన కానీ దొరికాడు అనుకోండి, శత్రు దేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు. అందుకని గబగబా ముందు కొసప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు. దానికి డాక్టర్స్ ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేచో చూసి డెడ్ అలైవ్ అని స్లిప్స్ పెడతారు. పెడితే గబగబా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గభాలను విసిరేస్తారు వ్యాన్లోకి. అలైవ్ కొంచెం బతికున్నాడు అంటే గబగబా స్ట్రెచర్ లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తారు. అంటే బతికున్నాడు కదా, మరి అలా విసిరిస్తే ఎలాగా తీసుకురావాలి హాస్పిటల్. డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిగో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు, డెడ్ అని స్లిప్ పెట్టాడు. ఆయన ఇంకా కొద్దిగా బతుకున్నాడు. వీళ్ళు తీసుకొచ్చి 2 చేతులు పట్టుకుని వ్యాన్ లో విసిరిపోతుంటే ఆయన అన్నాడు, ఐ యామ్ అలైవ్ అన్నాడు. నేను బతికున్నాను అన్నాడు. వీళ్ళందరూ షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యువర్ డెడ్ బోయ్, నువ్వు చచ్చిపోయావని సర్టిఫికేట్ పెట్టేశారు నీకు. అది ఎలా ఉంటుంది, వినడానికి బాగుంటుందేమో, తన డ్యూటీ తన కరెక్ట్ గా చేసేసినట్టు ఉంటుందేమో, కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుపడిపోయానన్నా నాకు అనవసరం, నెల రాలేదని పంపేడు సుగ్రీవుడు. కారణం తెలుసుకుంటాడు, తెలుసుకుని క్షమిస్తాడా, ప్రభు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, ప్రభు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు. కాదు, ఆయన విశాల హృదయుడు, ఆయన పరిపాలన సమర్థత కలిగిన వాడు. ప్రభు ఎందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు. అసలు ప్రభు భక్తి లేని వాడు ఏమీ చేయలేడు. కాబట్టి ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్య ప్రతిజ్ఞస్య సత్వాం జాతు నాశయేత్. ఆయన ధర్మం తెలుసున్నవాడు, నీకు తండ్రి, ప్రీతి కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు, చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు నిన్ను ఎందుకు చంపుతాడు, ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచన విడిచిపెట్టేసి. ప్రియ కామశ్చతే మాతు తదర్థం చాస్య జీవితం తస్యాపత్యంచ నాస్త్యన్యత్ అస్మాదంగత గమ్యతాం. నువ్వు ఒకటి గుర్తించు, అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు, కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం. రెండు, ఇప్పుడు తార ఆయన భార్య, ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తూ ఉంటాడు. రుమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది. తారకి ప్రీతి చేయడము, నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము, కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ ఎందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది? ఒకటి తార ఖేదపడుతుంది, తన భార్య బాధపడుతుంది, యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు, అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు? సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో, తన జీవితం తను పని చేసుకుంటాడా? ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించిన వెనకమైన సాక్ష్యం చెప్పిన సుగ్రీవుడు నిన్ను చంపుతాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి
నువ్వు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి ప్రయత్నం చెయ్యకు, నువ్వు ఇలా స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోతాను, ఇక్కడ పడుకుంటానన్నమాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు. అంటే ఆయన హృదయం ఏమిటి, రాచకార్యమునందు రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం. కానీ నేను మీతో మనవి చేశాను కదండి, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చిన్న విషయం వచ్చిందనుకోండి ఇంకసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు. ఇంకసలు ఎన్ని మాటలంటారంటే మీతోటి మీకు విసుగు వచ్చేస్తుంది, అయ్యో బాబు నా ప్రారంభం ఇదేంట్రా ఇలా తినేస్తున్నాను నన్ను అని. ఏదో ఎవరి దగ్గరికో వెళతారు మీరు, ఆ పెళ్లి నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఆయన మీరేదో పెళ్లి మాటలకు వెళ్ళారు, పెళ్లి నిశ్చయం అయిపోయిన వాళ్ళ అమ్మాయి, నేను బాగా మాట్లాడానే ఆ విషయంలో, నేను బాగా మాట్లాడానే, అవును మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిది అని చూసి బాగా మాట్లాడాను కదా, అవును బాగా మాట్లాడారు, ఇది ఎన్ని మాట్లాడు, ఇక 3 రోజులైనా 4 రోజులైనా వచ్చే వారం ముహూర్తాలు ఎట్టుకుందా, మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు. 3 రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా, అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ప్రారంభం అనిపించేస్తుంది, ఇక అస్తమానం ఇంక నేను బాగా మాట్లాడానే, నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి, అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది, కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారు అనుకోండి 4 రోజులు వచ్చి, నేను ఎందుకన్నానంటావు, నేను ఎందుకన్నానంటావు అని మిగిలిన 3 రోజులు తినేస్తాను. రెండు ఎక్స్ట్రీమ్సే, మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతో, చాలా ఇబ్బంది. మీరు విసుక్కున్నారు అనుకోండి, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు, చూసారా అలా ఉంటుంది. చూసా నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చానే, నీకు నేను కష్టమైపోయాను, నీకు బరువు అయిపోయినా మొదలెడతాడు. మీరు అండానికి ఉండదు, వినలేరు. స్నానం చేసినా అదే, పూజ చేసుకుంటున్నా అదే, అన్నం తింటున్నా అదే, పడుకున్నా అదే, ఏం చేస్తున్నా అదే చెప్తారు. ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా అక్కడతో, సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడు. అది హైపర్ సెన్సిటివ్ అంటారు. ఏమో ఇవాళ నేను ఎక్కువ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. చాలా కొంత కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది. అది చిన్న విషయానికి విపరీతమైన పొంగు, చిన్న విషయానికి విపరీతమైన కుంగు. ఆ కుంగులో అగాధాలు చూస్తుంది, ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది. రెండింటినీ భరించడం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు. కాబట్టి ఆయన ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి. 2 men look through the same bars, one at the stars and one at the mat అని ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు అంతరిక్ష ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు, ఒకడు కింద ఉన్న బురద చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది, ఒకడు ఊర్ధముఖ చలనం, ఒకడు అధోముఖ పతనం. ఎవడిని రక్షిస్తాడు, ఎవడికి వాడు రక్షడు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడు అన్నం తినాలి. కాబట్టి అంగదుడు అంటాడు, స్థైర్యం ఆత్మ మన శౌచం, అనుశంస్యం అధార్జవం, విక్రమశ్చైవ ధైర్యం చ సుగ్రీవో నోపపద్యతి, భ్రాతుర్జ్యేష్ఠస్య యో భార్యాం జీవతో మహిషీం ప్రియాం, ధర్మేణ మాతరం యస్తు స్వీకరోతి జుగుప్సితః, కథం స ధర్మం జానీతే ఏన భ్రాత్రా మహాత్మన, లక్ష్మణస్య భయాద్యేన నా ధర్మ భయభీరుణ, ఆదిష్టా మార్గితుం సీతాం, ధర్మమస్మిన్ కథం భవేత్, తస్మిన్ పాపే కృతజ్ఞేతు స్మృతిహీనే చలాత్మని, ఆర్య కో విశ్వస్సే జ్ఞాతు తత్కులీనో జిజీవిషు. ఆయన అంటాడు, అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు, ఆయన శౌచ్యమున్నవాడు కాడు, ఎప్పుడూ అబద్ధాలాడేటటువంటి స్వభావం ఉన్నవాడు, విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు. హీనమైన మనస్సు ఉన్నవాడంటే మా పినతండ్రి, నా తండ్రి దుందుబితో యుద్ధానికి వెడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసిద్దికి వచ్చేసాడు, రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు. ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా, వాలిని చంపేసిన వాడు సుగ్రీవుడిని చంపాడు, నువ్వు తప్పు చేశావని నేను మీకు కిష్కింధకాండలో చెప్పా. సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు ఋషిమూర్తి పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి, తెలుసు. మరి తెలిసిలే ఎందుకు మాట్లాడతాడే, అంటే ఆయన బుద్ధి వైభవం అక్కడికి పాతాళాన్ని చూస్తుంది. అందుకని అందరి ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళలో ఆ లక్షణాలే చూస్తాడంతే. కలుసుకుంటున్న జుగుప్స, మా నాన్నగారు బతికొండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు, ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు, కానీ
ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించిన వాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతజ్ఞుడు, పాపి, స్మృతిహీనుడు, చంచలమైన మనస్సున్నవాడు, విశ్వాస ఘాతకుడు, అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు, పెద్దలు. ఆయన వంశంలో పుట్టిన వాడిని, ఆయన కుటుంబంలో పుట్టిన వాడిని నేను ఎలా నమ్ముతాను, కాబట్టి నేను నమ్మను అన్నాడు. అప్పగింతలు మొదలుపెట్టాడు. కాబట్టి నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు, హనుమ నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు. అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకడు, ఇక్కడే చచ్చిపోతాను. ఇంత చెప్పింది ఎందుకు పనికి వచ్చిందంటే, రాజకార్యం మీద ముందుకెడదామంటా లేదు, ఇక్కడే చచ్చిపోతాను అన్నాడంటే, ఇదే నేను మీతో మనం చేసిన ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో. ఇది దిద్దుకోవలసి ఉంటుంది. ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అంటే వాళ్ళు బరువు అయిపోతారు. కుటుంబానికి, సమాజానికి, కార్యాలయానికి ఎక్కడ ఉండనివ్వండి, ఇబ్బంది వాళ్ళతో. కించిత్ మీరు పట్టించుకోలేదు అనుకోండి, ఎవరన్నా చూసారా నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు అంటారు. ఆ రండి అమ్మాయ్యా, మీరు వచ్చారా, ఇంకా మా భయం లేదని అనుకోండి, పట్టపకాలండి. అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతో. అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది, వీళ్ళని ఎలాగ అసలు మనం వ్యవహారం నడపడమని. అలా ఉండకూడదు. ఆ మనస్సు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది. గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం. రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం, శంకరాచార్యుల వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు, పుట్టలేదు, పుట్టబోడు. శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు. పుట్టాలని కోరుకుంటాను, మళ్ళీ శంకరుడు అవతారం స్వీకరించాలని నా కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తారో చూడండి, నేను ఇక్కడే చచ్చిపోతాను. మీరేం చేస్తారో తెలుసా, వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట, తన ధర్మం, తన మంచివాడు. వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి, నేను నా మంచితనం నాది అని ఓ చెప్పుకొస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. సోది చూడండి అలా ఉంటుంది అన్నమాట, చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమంటే నా మంచితనం నాది అంటుంటాడు. మళ్ళీ అర్థం అవుతుంది ఎదురుకున్న వినేవాడికి వాళ్ళ తమాయకుడా. కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి. నీ చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకలేండి, పాపం తార కూడా చచ్చిపోతుంది, ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి. ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇందుకు ఓదార్పు చచ్చిపోయేసరికి అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా, చచ్చిపోవడం ఏడుతాను అసలు ఆ కోణంలో ఆలోచించడు. కాబట్టి మా అమ్మని ఓదార్చండి, రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి, రుమని ఓదార్చండి, నా కడపటి నమస్కారాలు తెలియచేయండి. ఇదిగో నేను పడుకుంటున్నాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి, చచ్చిపోవాలి. చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందంటే, లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు. చావు లోపలికి వెళ్ళే ఊపిరికి, పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా, అంతేగా చావు అంటే. లోపలికి వెళ్ళి పైకి రాలేదని కూడా చచ్చిపోయాడు, పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదని కూడా చచ్చిపోయాడు. దీనికి పెద్ద అల్లరి ఏమిటి, మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారేమిటే అని పడుకున్నట్టు, దానికి పెద్ద హడావిడి ఇవన్నీ ఎందుకు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఏంటంటే, నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది. ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు, నన్ను ఎలాగో చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోతాను, సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి, తార ఏడుస్తుంది, తార చచ్చిపోతుంది, తారకి నమస్కారం చెప్పండి, ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి, ఆ అసలే చపల చిత్తులు అవి, పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపుకోవాలి పెట్టాయి. కొంత కొంతమంది ఇదో బలహీన వస్తుంది, ఆ ఏడుపు ఆప్చి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు హనుమ. ఆయన ఏడిస్తే వీడు ఏడుస్తున్నాడు, ఆయన స్వయంపుర భావిలంలో వెళ్ళిపోదంటే ఆవిడ పోదామంటారు. రెండు కారణాలు ఉంటాయి. ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి. వాడు చూడండి, వాడు తెలుసు, ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానని అంటాడు. మీరు చూడండి చాలామంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి, వాళ్ళు ఎప్పుడు చెప్పరు కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానని అంటారు. సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన భావన ఆయన నేను చెప్దాం అనుకున్నా అన్నీ చెప్పేశారు.
ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచి ఆ విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఏంటి, ఆయన మాట్లాడాక మాట్లాడటం కష్టం, అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటేవాడు ఇది అలా ఏమి ఉండదు, అదొక చమత్కారం అనమాట. కాబట్టి పైగా ఒక చిన్న సలహా ఓటిస్తారు, ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి, ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదు అంటారు. అంటే నిజంగా తెలుగులో మాట్లాడేసేవాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. మీరు దీన్ని నిజంగా గమనించి రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనంటే నవరసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు, మీకు చికాగ్గా ఉంటుంది, చిచి అలా ఉండకూడదు. అదేంటిది మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, మనం చక్కగా ఉండాలి, ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లీకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము, శ్రీరామాయణ శ్రవణము, వీటి రెండిటి వల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి ఉపకారం చేయగలదు. అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేదు. కాబట్టి దక్షిణాగ్రేషు దగ్గరేషు ఉదక్తీరం సమాశ్రితాహ, ఆ సముద్రపు ఒడ్డున దక్షిణానికి కొసలు ఉండేటట్టుగా మళ్ళీ శాస్త్రం ఖచ్చితంగా పాటిస్తారు. తూర్పు ముఖంగా కూర్చుని ఆచమనం చేసి దక్షిణాగ్రంగా కొసలు ఉండేటట్టుగా గర్భాలు వేసుకుని ప్రాయోపవేశం చేశారు. ప్రాయోపవేశం అంటే తను చచ్చిపోడు, తనంత తాను శరీరం చచ్చిపోతే చూస్తాడు, దానికి ఏం పెట్టడం, దానికి నీళ్లు పోయడు, అది ఆకలే అడుగుతుంది కదండి శరీరానికి, దానికి ఒక భాష ఉంటుంది. ఆ శివ మహాపురాణంలో చెప్తారు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తముల ద్వారా మాట్లాడతారు ఈశ్వరుడు లోపల నుంచి. నువ్వు బడలిపోయావు పడుకో, దేవదత్తం అన్న వాయువు ద్వారా ఆవలింతలతో మాట్లాడతాడు, పడుకో పడుకో పెట్టి అలిసిపోయింది శరీరం, ఇంద్రియాలు అలిసిపోయాయి, ఆకలేస్తోంది, దానికి అన్నం పెట్టి అని చెప్తాడు. కుకరవాయు రూపంలో మంట పుట్టిస్తాడు గర్భకోశంలో, ఇలా ఆకలేసింది పెట్టడం, నీళ్ళు అడిగింది పెట్టడం, నీరస పడిపోయింది ఊరుకుంటాడు, కళ్ళు తిరిగాయి ఊరుకుంటాడు, ఏ పడ్డానికి ఒక కింద పడి ఉన్నాడుగా పడుకుంటాడు, ఆఖరికి ఏమవుతుంది ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంటే ఊరుకుంటాడు, అందుకని ప్రాణం పోయే వరకు పడుకుంటాడు, తప్ప ఇప్పుడే చచ్చిపోడు. ఏమిందుక వ్యవధి అంటే లోపల చిన్న ఆశ ఈ లోపల ఏమైనా జరిగి ఒక వేల బతికేస్తామేమో అంటే తను పరిష్కారం సాధించుకోలేక తనకి ఉండడం ఇష్టం లేక సావడం ఇష్టం లేక చచ్చిపోదామన్నంత అగాధంలో ఆలోచన వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహార దీక్షలు. నేనేమి సందేహపట్టలేదు, ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి, ఒకే ధైర్యంతో చెప్తా, నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాడిని, సనాతన ధర్మంలో ఆ హక్కు లేదు, ప్రకృతి వికారమైన ఈ శరీరం ఉండాలనుకున్నంత కాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకి లేదు, దాన్ని అలా పడగొట్టకూడదు, ఆత్మహత్య నేరం అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్య ప్రయత్నం, కాబట్టే కదా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద ఆత్మహత్యా నేరం కింద కేసులు రిజిస్టర్ చేయట్లా, కాబట్టి దాన్ని చట్ట వ్యతిరేకం అన్న దాని గురించి నేను కూడా తప్పేదంటే శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా తప్పైనది అని నేను కూడా తప్పని చెప్తున్నాను, కాబట్టి అది అన్నానికి నేనేం భయపడక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పని చెయ్యడానికి అంగదుడు సిద్ధపడి ఉన్నాడు, ఆయన పడుకున్నారు, ఆయన పడుకుంటే వీళ్ళందరూ కూడా పడుకున్నారు, బాగుంటుంది ఏంటండి. అయితే ఏమంటే మీ ప్రాణం పోయాక ఏదో కాల్ చేసి వెళ్ళిపోతానండి అంటారేంటి, అలా అంటే బాగుండదు కదా, యువరాజు గారు పడుకున్నారు అందరూ పడుకోవాలి, వీళ్ళన్నారు వీళ్ళకి మనసులో ఇదే, ఊరే వీడు చచ్చిపోతానంటున్నారు, ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే బాగుండదు, పడుకోకపోతే బాగుండదు. చూసారా ఒకరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పక్కన నలుగురు ఐదుగురు రిలేజ్ నిరాహార దీక్షలు చేస్తుంటారు, అలాగనమాట వీళ్ళు ఏమైనా అవుతుందేమో చూద్దాము, ఈ లోపల ఏమైనా అయితే అవుతుంది ఈశ్వర కృప, కాబట్టి మనం ఏం చేస్తాం, కాబట్టి మనం పడుకుందాం, వాళ్ళు పడుకున్నారు, ఇవన్నీ రామాయణ కాలం నుంచే ఉన్నాయన్నమాట. కాబట్టి పడుకున్నారు, పడుకుంటే ఇప్పుడు పడుకున్న తర్వాత ఏం మాట్లాడుకోవాలి, నిజంగా చావు కోరుకున్నాం అనుకోండి, ఏం అదృష్టం రా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక మాట్లాడకండిరే అని అలాగే పడుకోవాలి, కానీ వాళ్ళు అయ్యయ్యో మనం చచ్చిపోవలసి వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందండి, చచ్చిపోదామని లేదు, కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్ప మార్గం లేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఉంది, హనుమ చెప్పిన మార్గం ఉంది, కానీ వాళ్ళు బుర్రకెక్కలేదు. చచ్చిపోవడం తప్ప మార్గం లేదనుకుని పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో మాట్లాడుకున్న మాటలు మాత్రం రామకథ, ఇది బతికించి. రామకథకున్న గొప్పతనం ఏమిటంటే ఆ
అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా, రామకథ విన్నా, రామకథ చెప్పినా అది మీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మొదలుపెట్టారు, అసలు ఏమిటి రామన ప్రారంభం, ఎక్కడ ఋష్యముఖ పర్వతం, ఎక్కడ కిష్కింధ, హాయిగా పళ్ళు తిని తేనె తాగి ఆడుకుంటూ భార్యా పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎక్కడ పిల్లలు లేకపోవడం, ఎక్కడ పుత్రకామేష్టి, ఎక్కడ అశ్వమేధం, ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, పెద్దవాడు ధర్మాత్ముడవడం, కైకమ్మ వరాలడగడం, తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడం, సీతమ్మ తల్లి పతివ్రత కనుక భర్తని అనుగమించడం, లక్ష్మణుడు సేవిస్తానని రాముడితో రావడం, కరదూషణాదులు 14,000 మందిని చంపడం, శూర్పణక రావడం, ముఖ చిగురు పోయడం, ఆ తరువాత కోపం పెట్టుకున్న రావణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి, అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి, ఆ తర్వాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వితుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధకి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి, సీతమ్మ దాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి, మన ప్రారంభం మన దక్షిణ దిక్కుకు పంపడం ఏమిటి, మనం స్వయం ప్రభావిలంలోకి వెళ్ళడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, చావడం తప్ప మార్గం లేని స్థితిలో ఈ పడుకోవడం ఏమిటి, ఇప్పుడు తెలిసో తెలియకో రామకథేగా వాళ్ళు మాట్లాడింది. కాబట్టి ఇదే రామకథనే వాళ్ళు మాట్లాడుకుంటారు. రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థాన వధం చైవ వధం చైవ జటాయుష హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణి రామకోపంచ నదతా హరీణాం భయమాగతం అని, రామకోపంచ నదతా హరీణాం భయమాగతం అని వాళ్ళు రామకథ అంతటినీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని పడుకుంటున్నారు. తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు. చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే. రామకథా బలమేమిటో చూపిస్తున్నారు మహర్షి. ఇది ఇది సుందరకాండకి పునాది, కిష్కింధకాండం. రామకథ యుగాలు మారిపోనివ్వండి, రామకథ చెప్పుకోవడం అన్నది, రామకథ వినడం అన్నది ఎంత శక్తివంతమైన విషయమో చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ తెలిసో తెలియకో రామకథని మాట్లాడారు అంతే. అకస్మాత్తుగా వాళ్ళకి ఈ కథ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక పెద్ద పక్షి ఒకటి వచ్చింది. వచ్చి అది అంది, ఎవరువా ఇక్కడ నా తమ్ముడు జటాయువు పేరెత్తిన వాళ్ళెవరు, ఎవరు ఈ మాటలో మాట్లాడుతున్నారు అని ఆ సంపాతి అనబడేటటువంటి పక్షి పర్వత శిఖరం మీద కూర్చుని అంటోంది. ఈ అంగదుడు తన ధోరణిలోనే తాను ఉన్నాడు, పడుకున్నాడు కదండి. పక్క వాళ్ళు పూర్తిగా అందరూ కనపడరు పడుకున్నవాడికి, ఇటు పక్క వాళ్ళు పూర్తిగా కనపడరు, కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు పడుకున్న వాళ్ళకి ఎలా కనపడతారు, కనపడరు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా, వైదేహ్యాహ ప్రియకామేన కృతం కర్మ జటాయుష గృధ్రరాజేన యత్ర శృతం వస్తదశేషత తథా సర్వాణి భూతాని తిర్యద్యోని తిర్యద్యోనిగతాన్యపి ప్రియం కుర్వంతి రామస్య త్యక్త్వా ప్రాణాం యథావయం అన్యోన్యం ఉపకుర్వంతి స్నేహ కారుణ్యయంత్రితాః ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష ససుఖీ గృధ్రరాజస్తు రమణేన హతోరణే ముక్తశ్చ సుగ్రీవ భయాత్ గతశ్చ పరమాంగతి జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య చ హరణేన చ వైదేహ్యాః సంశయం హరయోగతాః. ఆయన దృష్టికోణం దేని మీదకి వెళ్ళిందంటే, తిరియక్కులు రాముడికి సాయపడ్డాయి. తిరియక్కులు అంటే వెన్నుపాము అడ్డంగా ఉన్న వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు, చాలా ప్రాణులు రాముడికి సాయం చేశాయి. మనుష్యులు కాదు సాయం చేయడం, రాముడికి సాయం చెయ్యని వాళ్ళు లేరు. అందులో విశేషించి జటాయు ఒక పక్షి ఎంత సాయం చేసింది రాముడికి. సీతాపహరణం జరుగుతుంటే రాముడు వచ్చాక శబ్దాన్ని లేని కూర్చోకుండా రావణుణ్ణి ఆపే ప్రయత్నంలో రావణాసురుని యొక్క రథాన్ని విరగొట్టి సారథిని చంపింది. తన కత్తితో రెక్కలు తెగనరికి కాళ్ళు కోసేసి ఆ పక్షిని చంపేశాడు. కానీ అది అదృష్టవంతుడు, సుగ్రీవుడు బారిపడి చచ్చిపోకుండా రామకార్యంలో చచ్చిపోయి. మన దురదృష్టం ఏమిటో, వెనక్కెడితే సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతాం తప్ప మనం రామకార్యం మీద ఆయనకి ఉపయోగపడలేకపోయాం. వాళ్ళందరూ రామకార్యంలో చచ్చిపోయారు, మనం రామకార్యంలో ఉపయోగపడి చచ్చిపోవట్లేదు. మనం మన పని పూర్తి చెయ్యకుండా చచ్చిపోతాం. అరే రే, మనకి ఎంత బాధ వచ్చిందిరా అని అంగదుడు
ఆయనకి ఎప్పుడు ఇంకా ఈ ఈ సుగ్రీవుడు చావు, సుగ్రీవుడు చావు, ఇంతే, అదే పట్టుకుంటాడు. నేను ఇంత చెప్పానుగా, అందుకని అలా రామాయణాన్ని ఆ కోణంలో తిరియత్తులు ఉపకారం చేయడంగా చెప్తున్నాడు. అకస్మాత్తుగా పక్షింది కోయం గిరా ఘోషయంతి ప్రాణై ప్రియతమస్యమే ద్రుతాంశో వధం భ్రాతు కంపయన్ ఇవమే మనః కోయం గిరా ఘోషయతి. ఎవరు ఆమె ప్రాణములతో సమానమైనటువంటి నా తమ్ముడైన జటాయువు యొక్క పేరెత్తి మాట్లాడుతున్నవారు, ఆ జటాయువు యొక్క వధ గురించి విని నేను ఎంతో ఖేదాన్ని పొందాను. నా తమ్ముడు జటాయువు మరణించాడా? ఏది ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నాకు ఆ విషయాలు చెప్పండి అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళు అనుకున్నారు, ఉరే ఆ పక్షి చూడు ఎంత పెద్ద పక్షి ఉందో, పర్వతమంత పక్షి వచ్చి కూర్చుంది, దగ్గరికి వచ్చి తింటలేదు, కాబట్టి ఈ పక్షి అన్ని తినేస్తుందిరా, మనం చచ్చిపోతానురా. నిజంగా ఏమన్నా చచ్చిపోదాం అనుకున్న వాడికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించదు. అమ్మాయి అయిపోయిందిరా బాబు, మనం సంకల్పం చేయగానే వచ్చేసింది ఓ పక్షి, దిక్కుమాల కూడా వదిలిపోయి చంపేస్తుంది అనుకోవాలి కదా. వాడు అయ్యి బాబోయ్ వచ్చేసింది రే పక్షి, చంపేస్తుంది ఇంక ఇప్పుడు మనని, అది అనుకుంటోంది. నా అదృష్టం ఇన్నాళ్ళకి ఇంతమంది దొరికారు, చక్కగా హాయిగా వడ్డించినట్టు పడుకున్నారు కూడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తింటూ వెళ్ళొచ్చు నేను అని అది అనుకుంటాం. అకస్మాత్తుగా జటాయు పేరు వినపడింది రామకథలో. అది నా తమ్ముడు గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు అని అడిగింది. సరే ఎలాగో చచ్చిపోదామని కదా పడుకున్నాం, మరి అది తినేస్తానంటే భయం ఏమిటి, దగ్గరికి వెళ్ళిదాం, దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం, తీసుకురమ్మంటోంది రమ్మంటోంది వెడదాం. ఇప్పుడు ఎవడు ముందు పడుకున్నారో వారు వెళ్ళాలి కదండి. అందుకని అంగదుడు లేచి వెళ్ళాడు. వెడితే అది అడిగింది, ఎవరు నువ్వు, నువ్వు చెప్పిన రామకథ ఏమిటి, ఏమిటి ఈ జటాయు మరణం గురించి చెప్తున్నావు, నాకు రాముడంటే ఎంతో ప్రీతి, దశరథ మహారాజు గారికి స్నేహితుడు నా తమ్ముడు అని. ఆయన అన్నాడు, ఇది రామాయణంలో గొప్పతనం ఏంటంటే కథని ఎప్పుడూ కూడా ఎవరైనా ఎటు మొదలు పెడతారంటే తన వైపు నుంచి మొదలు పెడతారు కదండి. అందుకని ఏమన్నా గుంటూరులో కార్యక్రమం బాగా జరిగిందా అన్నారు అనుకోండి, గుంటూరులో కార్యక్రమం అనగా అని మొదలు పెట్టరు. కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళామండి, పాపం ఎంత మర్యాదో పీఠంలో చక్కగా మంచి ఆవాసం ఇచ్చారు, పొద్దున్నే చక్కటి పలహారం మధ్యాహ్నం భోజనం అన్ని, ఎంత భక్తి అండి బాబు, ఎంత బాగుంటుందో పీఠం అనే తర్వాత రామాయణం గురించి చెప్తాడు కదా. ముందు తన వైపు నుంచి మొదలవుతుంది ప్రసంగం ఏదైనా కూడా. శ్రీరామాయణం మనస్తత్వ శాస్త్రం అని నేను అందుకే అన్నాను. కాబట్టి అలా మొదలుపెట్టాడు అంగదుడు కూడా. వృక్షకరజుడు అనబడేటటువంటి ఒక వానరుడు ఉండేవాడు, ఆయనకి ఇద్దరు కుమారులు వాలి సుగ్రీవులు, అందులో నా తండ్రి వాలి, నేను ఆయన కుమారుడను, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కుమారుడు, తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యవాసానికి వస్తే ఆయన యొక్క భార్యని సీతమ్మ తల్లి అపహరిస్తే ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని తంత స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారంతో ఒక బాణంతో అధర్మంలో ఉన్నటువంటి నా తండ్రి అయిన వాలిని బాణము చేత నిగ్రహించి సుగ్రీవుడికి పట్టం కడితే రాజ్యం పుచ్చుకున్నటువంటి సుగ్రీవుడు కృతజ్ఞతాపురస్సరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి రాముని యొక్క భార్య అయిన సీతమ్మని అపహరించిన రాముని ద్వార కనిపెట్టడానికి పంపబడితే దక్షిణ దిక్కుకి నా నాయకత్వంలో వచ్చిన ఈ వానర సమూహం అంతా ఆ బిలంలోకి వెళ్ళిపోయి వేళ దాటిపోయి బయటికి వచ్చిన తర్వాత వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతారని ముందుకెళ్లడానికి మాకు భయమేసి ఓపిక లేక ఆఖరికి ఇక్కడే చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసి మేం పడుకుని రామకథ చెప్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మాట్లాడు ఎవరని అడిగావు వచ్చాడు, ఇది విషయం అన్నాడు. మళ్ళీ రామకథ చెప్పాడు, మళ్ళీ మూడో మాట జరిగింది. ఇప్పుడు జరిగేసరికి ఆ పక్షి చాలా గొప్ప విషయాన్ని చెప్పావయ్యా నువ్వు అని, యవీయాన్ మమ సభ్రాత జటాయుర్నామ వానరాహ యమాఖ్యాత హతం యుద్ధే రావణీన బలీయస. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నాకు అత్యంత ప్రియమైన సోదరుడైనటువంటి జటాయువుని సంహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వెంటనే నేను ఎగిరి వెళ్ళి సంహరించాలి, కానీ నేను వృద్ధుడనైపోయాను, నాకు రెక్కలు లేవు, నేను ఎగరలేను, అందుకని ప్రతీకారం తీర్చుకోలేను. ఎందుకు నీ రెక్కలు పోయాయి అంటావేమో, ఒకనకొకప్పుడు వృత్రాసుర వధ జరిగినటువంటి కాలంలో చూడండి, ఆ చెప్పడంలో కూడా ఒక చమత్కారం. మీ పెళ్ళి ఎప్పుడైందండి అన్నారు అనుకోండి, వాడు ఏదో సంవత్సరం చెప్పడం మీ గుర్తుందా, ఆ దినిసీమంతా కొట్టుకుపోయి పెను తుఫాన్ వచ్చింది, ఆ ఏడాదే నా పెళ్ళి అంటాడు, అది ఎందుకు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బండ గుర్తు వాడు చెప్తాడు, తప్ప వాడికి సంవత్సరం గుర్తుందా అంటే ఏమో అటు ఇటు చెప్తాడు. కానీ